టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ అంతరిక్ష యాత్రలో మరో చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది. పొలారిస్ డౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లింది. వారిలో ఒకరైన జెట్ ఇసాక్మన్ క్యాప్సూల్ నుంచి బయటకొచ్చి స్పేస్ వాక్ చేశారు. ప్రొఫెషనల్స్ కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఐఎస్ఎస్ కు పయనమైన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ఇదే కావటం విశేషం. దిగువ భూకక్షలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్లో నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక నింగికెగిసింది. ఇందుకోసం 25 అంతస్తుల ఎత్తు ఉన్న భారీ వ్యోమనౌకను వినియోగించారు. దీన్ని 2 దశల ఫాల్కన్ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో డ్రైడాట్ గస్ బీచ్ లో స్పేస్ క్యాప్సూల్ విజయవంతంగా సముద్రంలో దిక్కింది. బిలీనీర్ జెడ్ ఐజక్మన్, పైలట్ స్కాట్ కిట్పోటిట్, మిషన్ స్పెషలిస్ట్ అన్నా మెనోన్, సారా గిల్లిస్ సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలీనీర్ జెడ్ ఐజక్మన్ భూమికి తిరిగొచ్చారు. 5 రోజుల పర్యటన ముగించుకున్న ఐజక్మన్ తన సిబ్బందితో కలిసి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో జెడ్ ఐజక్మన్ తో పాటు స్పేస్ ఎక్స్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు అన్నా మెనోన్, సారా గిల్లిస్, మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిట్పోటిట్ సురక్షితంగా భూమిపై దిగారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ తో అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ కు నిర్వహించిన సంస్థగా నిలిచింది. పొలారిస్ డౌన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మంగళవారం 4 వ్యక్తులను స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపింది. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే ఉపయోగించారు. 740 కిలోమీటర్ల దూరంలో జెడ్ ఐజక్మన్, సారా గిల్లులు ఒకరి తర్వాత ఒకరు వ్యోమనౌక నుంచి బయటకొచ్చి స్పేస్ వాక్ చేశారు. 1965లో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్ వాక్ చేసిన 264 వ్యక్తిగా ఐజక్మన్, 265 వ్యక్తిగా స్పేస్ ఎక్స్ కు చెందిన సారా గిల్స్ నిలిచారు. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ ను పరీక్షించారు. అంతరిక్షంలో 5 రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతో పాటు కిడ్నీల పనితీరు, వాటిల్లో రాళ్లు ఏర్పడటం, స్పేస్ లో సిపిఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం బిలీనీర్ ఐజక్మన్ దాదాపు 200 మిలియన్ డాలర్లు సొంతంగా వెచ్చించారు.